సుమారు మీది 23 సంవత్సరాలు అనుకుంటా కదా ఎక్స్‌పీరియన్స్ ఇప్పటివరకు 18 సార్ 18 నా 2001 లో వచ్చాను 2001 ఓ 2 ఇయర్స్ ఖాళీగా నా అవకాశం ఏం రాలేదు ఓకే 2002 నుంచి 3 నుంచి అప్పుడు నాకు కెరీర్ స్టార్ట్ అయ్యింది నాకు అంటే సుమారు ఒక 18 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ మీది ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలా ఉంది ఈ జర్నీ ఎలా ఉంది జర్నీ అంత బాగుంది సార్ జర్నీ ఎప్పుడు సాఫీగా ఉండదు సాఫీగా ఉంటే మనం బాగుండదు కూడాను జర్నీ ఎప్పుడు ఉడుదుడుకులుగా ఉంటేనే చిన్న మజా కూడా ఉంటది ఛాలెంజెస్ వస్తాయి వాటిని అధిగమిస్తాం అలాగే ఉడుదుడుకులు ఉన్నాయి అలాగే వెళ్తుంది ఆ ఉడుదుడుకులు కూడా హ్యాపీ అలాగే వెళ్ళిపోతున్నాయి అంతే కానీ మీకు ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి కదా ఉడుదుడుకులు అంటే మీ లైఫ్ లో మీరు ఎక్కువ చూశారు అంటే జబర్దస్త్ బిఫోర్ జబర్దస్త్ బిఫోర్ కూడా ఉడుదుడుకులు ఎలాగంటే నాకు విచిత్రంగా అప్పుడు ఆ సిచువేషనల్గా అలాగ వచ్చేసేవి తప్పకండి కామన్గా వస్తుండే అవి మనం ఫీల్ అయితే ఉడుదుడుకులు లేకపోతే హ్యాపీగానే ఉంటాయన్నమాట అలాగే ఉండేది అనమాట అది 2001 లో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు అవును 1 నుంచి జబర్దస్త్లోకి 4 ఇయర్స్ బ్యాక్ మీరు ఎంటర్ అయ్యారు అంతే 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 అవును సో అప్పటి వరకు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ వెళ్తాం సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసేవాడిని సీరియల్స్లో చేసేవాడిని వచ్చిన అవకాశం అన్నీ ఉపయోగించుకునేవాడిని సార్ అప్పటికి షార్ట్ ఫిల్మ్ ట్రెండ్ లేదు ఆ తర్వాత ఇప్పటికప్పుడప్పుడు కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ అని అడుగుతుంటారు డేట్ కుదిరితే కనుక చేసేవాడిని అప్పుడు టెలిఫిల్మ్స్ అవన్నీ కూడా ఉండేది కొద్దిగా అవి కూడా చేశాను బిగినింగ్ నుంచి మొత్తం కామెడీ క్యారెక్టర్సే కదా మీరు బిగినింగ్ కామెడీ క్యారెక్టర్ అసలు ఇప్పుడు ఈ పర్సనాలిటీకి సీరియస్ క్యారెక్టర్ ఎవరు ఎవరండి సీరియస్నెస్ చచ్చిపోయి సీరియస్నెస్ చచ్చిపోయి అలా చూస్తుంటారు అక్కడికి సీరియస్నెస్ అంటే నాకు నిజంగా కామెడీ క్యారెక్టర్ చేసినప్పుడు నిజామాబాద్ దగ్గర ఏదో ఒక చిన్న పల్లెటూరులో చిన్న సినిమా అండి అది ఒకరోజే షూటింగ్ అయింది ఆ తర్వాత జరగలేదు కూడా అందులో నాది ఎంత సీరియస్ క్యారెక్టర్ అంటే ఎవడన్నా నవ్వుకుంటాడు వీడేంటే అనుకుంటారు అది ఆ సినిమా అక్కడే ఆగిపోయింది కాబట్టి అది సినిమా అని అనలేం కూడా దాన్ని నేను ఒక శ్రీహరి గారి క్యారెక్టర్ చూడండి ఆయన బొట్టని వేలంత కూడా ఉండను నేను ఇలాగ సారీ చిట్ని వేలంత కూడా ఉండను నేను చిట్టి చెల్లి చెల్లి ఎవరినో లవ్ చేయటం చెల్లి ఇంటికి వచ్చేటప్పుడు నేను కత్తి పట్టుకుని ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు కత్తి పట్టుకుని వాడిని వేసేస్తే ఈ రేంజ్ అసలు ఊహించుకోలేము ఓకే అలాంటి క్యారెక్టర్ ఒకటి మళ్ళీ ఎప్పుడూ అది చేయలేదులేండి నేను అలాగా కనీసం కత్తి అన్నంత కత్తి అంత అన్నా ఉండాలి మనం కత్తి పట్టుకోవాలంటే ఫస్ట్ నుంచి కామెడీ క్యారెక్టర్లు బిగినింగ్ నుంచి చేసుకుంటూ వచ్చారు వచ్చారు సో జబర్దస్త్ అవకాశం ఎలా వచ్చింది మీకు అంటే అప్పటికే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళందరికన్నా సీనియర్ కదా ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు ఫామ్ అయిన గ్రూప్ అప్పటికే వచ్చాను కాబట్టి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఎవరెవరు ఉన్నారు అని సెర్చ్ చేస్తారు కదా సార్ వాళ్ళు ఒక షో అనుకున్నప్పుడు అతను ఇతను ఈడు అనుకుంటారు కాబట్టి ఆ లిస్టులో నేను కూడా వాళ్ళకి కనిపించాను కాబట్టి నాకు అప్పుడు అవకాశం ఇచ్చారన్నమాట వాళ్ళు అలాగే అలా నాకు అవకాశం వచ్చింది డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కాల్ చేయటం కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఒకటి చెయ్యండి అని అడగడం నేను అప్పటికి కూడా అప్పటికే నేను 7 ఇయర్స్ అయిపోయింది కరెక్ట్గా టీవీలో బాగా చేసి 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 ఆ తర్వాత ఇంక మనం సినిమాలు ట్రై చేద్దాం ఇంకా ఎదగాలి కదా ప్రమోషన్ రావాలి కదా అని చేద్దాం కొద్దిగా తగ్గించుకుంటే నేను అక్కడికి వెళ్ళగలం అన్నీ చేద్దాం అంటే కుదరదు సో తగ్గించుకుంటున్నాను అనమాట యాంకరింగ్లు తగ్గించుకుంటూ టీవీలో తగ్గించుకుంటూ వస్తున్నానండి ఇంకా మానేసి ఒక 2-3 నెలలు సినిమాలే చేస్తా ఈ టైంలో మళ్ళీ టీవీ కంటే అని కూడా రిక్వెస్ట్ చేశాను నేను వాళ్ళు ఇప్పుడు మళ్ళీ టీవీకి వెళ్తే మళ్ళీ అలాగే పర్లేదండి ఇది చాలా మంచి ప్రోగ్రామ్ చెయ్యండి అని అలా ఒప్పించానమాట నా చేత ఒప్పుకున్నాను అప్పుడు నేను అంటే అప్పటికి జెమినీలో యాంకర్గా ఉన్నారు జెమినీలో యాంకరింగ్ చేస్తున్నాను అప్పటికే నవ్వు నవ్వించు అవన్నీ మిగతా ప్రోగ్రామ్స్ కూడా అన్ని ఓ సినిమా ప్రమోషన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఎఫ్ఐఆర్ అని వచ్చేది అది చేసేవాడిని సో జబర్దస్త్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్లో అంటే మీ ఆరుగురు ఎవరైతే ఉన్నారో ఆరుగురులో చంద్ర మధ్యలో వెళ్ళేసి వచ్చి వెళ్ళి వచ్చాడు తను కానీ మీరు మాత్రం కరెక్ట్గా అంతే అడ్డుపెట్టుకుంటున్నారు సార్ అవును సార్ మీకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలగలేదు ఇబ్బంది కలగలేదు దానికి 2 కారణాలు చెప్పొచ్చు ఒకటి వర్క్ సాటిస్ఫాక్షన్ మనకు కావాలంత యాక్ట్ చేయొచ్చు ఏం కొత్తగా యాక్ట్ చేస్తావో చెయ్యి ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా 2 ఫ్రాంక్ నేను చెప్పాలంటే బయటికి వెళ్ళిపోతే ఖాళీ అయిపోతానేమో అని భయం ఆ 2 కొద్దీ నేను చేశాను కరెక్ట్గా నాకు అవకాశం ఇచ్చారు మల్లిమాల సంస్థ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నాను ఎప్పటికప్పుడు ఈ బ్యాచ్లు మారుతూ ఉన్నారు కదా మీకు ఎక్కడ ఇబ్బంది కలగట్లేదు కొత్త కొత్త బ్యాచ్ కొత్త నీరు వస్తూ ఉంది అయ్యో ఇబ్బంది పాత వాళ్ళు ఎప్పుడు నన్ను చాలా అభిమానిస్తారు నాకు మంచి వెల్ విషర్స్ పాత బ్యాచ్ అందరూ అలాగే కొత్త బ్యాచ్ కూడా సార్ కొత్త నీరు వస్తున్నప్పుడు అందులో కొత్తదనం ఖచ్చితంగా ఉంటుంది సార్ నేను పాత వాళ్ళని చూసి నేర్చుకున్నాను సార్ నేను ఫస్ట్ నేను జబర్దస్త్కి అడ్జస్ట్ కాలేకపోయాను అందరూ ఫటాఫట స్కిట్లు కొడుతున్నారు నాకు అర్థం కాలే నేను కామెడీ చేసేవాడిని ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ హిందీలో అక్కడ ఉన్నా నేను అవి చూడలేదు చేయలేదు ఏం చేయలేదు
ఇది ఏంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఎదుర్కోలేకపోయాను వాళ్ళని అసలు నేను బిగినింగ్ లో కదా. ఆ తర్వాత మెల్లిగా అలవాటు పడ్డ టైంకి వాళ్ళు పేరు కొత్త వాళ్ళు వచ్చారు, వీళ్ళు కొత్త థాట్స్ వస్తారు, మళ్ళీ వీళ్ళని ఎదుర్కోవాలి. వాళ్ళని చూసి నేర్చుకున్నాను, కొత్తగా వచ్చేవాళ్ళని కూడా చూసి నేర్చుకుంటున్నాను సార్. కొత్తదనం ఉంటుంది, కొత్త టాపిక్స్, కొత్త యాక్టింగ్, కొత్త బాడీ లాంగ్వేజ్ అన్నీ వస్తాయి. బాగుంటుంది సార్, ఇప్పుడు ఇద్దరితో కలిసి చేస్తుంటే భలే ఉంటుంది. ఓకే, వెరీ బిగినింగ్, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఓకే, కానీ వెరీ బిగినింగ్ మీ పైన కూడా కొంచెం కోల్డ్ వార్స్ జరిగినట్టున్నాయి. ఏమో సార్, ఒకటి ఏంటంటే నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు వార్స్కి ఎక్కువ నా తరపు నుంచి తావి ఇవ్వను, ఆర్గ్యుమెంట్స్ కూడా తావి ఇవ్వను, సైలెంట్గా ఉంటాను, దూరంగా ఉంటాను. వాళ్ళు కొంతమంది వీడు మాట్లాడలే నా గురించి బాగా తెలుసు అనుకుంటాడు, పాప ఇతను ఎవరితో ఇంటర్ఫీర్ ఎవరు గొడవలకు దాన్ని ఆర్గ్యుమెంట్ చేయటం నాకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని కాముకుండా ఒకసారి ఏం వార్లు జరిగామో నాకైతే తెలియదు కూడా. మీ ప్రమేయం లేకుండా కూడా జరగవచ్చుగా, ఏమో జరిగి ఉండొచ్చు, ఎందుకు జరిగాయో ఏంటో కూడా తెలియదు. నా తప్పు ఉంటే అది వార్ అవుతుంది నా మీద. సో నేను కావాలి, ఇప్పుడు తప్పు ఏం చేయలేదు, వారు చేయలేదు. నలుగురు కలిసి ఇది కరెక్ట్ అంటే సరే అలాగే పోదాం అని వెళ్ళిపోతుంటాను నేను. సో ఓవరాల్గా ఇప్పుడు కంపేర్ టు మీరు అంటే ఫస్ట్ స్టార్టింగ్ కామెడీకి ఇప్పుడు వస్తున్నా ఇప్పుడు జబర్దస్త్ కామెడీకి వేరియేషన్ అనిపిస్తుందా మీకు? మా జబర్దస్త్ అప్పటికిప్పుడుగా ఉంది సార్, ఉంది. ఎందుకంటే మేమే అప్పుడప్పుడు ఆ పాత స్కిట్లు చూస్తుంటాం, ఇప్పుడు స్కిట్లకి పాత స్కిట్లకి చూస్తుంటే చాలా తేడా ఉంది సార్. అప్పట్లో ఇంకా కాస్త ల్యాగ్ స్లో ఉండేది కామెడీ, రాను రాను కామెడీ కూడా చాలా స్పీడ్ అవుతుంది. మనం ఇంత టైంలో చెప్పేదాన్ని ఇంత టైంలో చెప్పేయాలి, ఇంత టైంలో చెప్పేయాలి, ఇంత టైంలోనే ఎక్కువ ఫన్ ఉండాలి, ఇలాగ చాలా మారింది సార్ కామెడీ. ఓకే, అంటే ఇప్పుడే ఫన్ బాగా జనరేట్ అవుతుంది అంటారా? ఇప్పుడు బాగా అంటే ఇప్పుడే కాదు, అప్పుడు బాగా జనరేట్ అయింది కాబట్టి సక్సెస్ అయ్యి ఎంత దూరం వచ్చింది. ఇప్పుడు జనరేట్ అవుతుంది, అప్పుడు జనరేట్ అవుతుంది, టైం బీయింగ్లో అట్లా కాలానుగుణంగా మారుతూ వస్తుంది అనమాట. ఇప్పుడున్న అంటే పాత టీమ్ లీడర్స్ కావచ్చు, ఇప్పుడున్న టీమ్ లీడర్స్ కావచ్చు, అవునవును, ఈ కాంపిటీషన్లో అవును ఒక సీనియర్గా ఒక్కొక్కసారి నేను వెనకబడుతున్నాననే ఫీలింగ్ ఏమైనా ఉండేదా మీకు? ఓడిపోయినప్పుడు అనిపిస్తుంటుంది సార్, ఓడిపోయినప్పుడు చిన్న నిరాశ అది ఉంటుంది కదా, స్కిట్కి వెళ్ళినప్పుడు మనం వెనకబడుతున్నాం, లేకపోతే థాట్ రానప్పుడు కూడాను వెనకబడుతున్నాం అన్న ఆలోచనలు ఎప్పుడు నాకు తక్కువే వచ్చేదిలేండి. ఓకే, తక్కువ చాలా తక్కువ ఆలోచన ఎప్పుడు రాలేదు. మనం వెనకబడుతున్నాం ఓడిపోయినప్పుడు కానీ థాట్ రావట్లేదు అన్నప్పుడు కానీ దానికి కారణం కూడా ముందు ఆలోచిస్తాను, వెనకబడిపోతున్నావా ఎందుకు అంటే మిగతా షూటింగ్స్లో కూడా బిజీగా ఉన్నావా లేకపోతే ఏంటి, దీనికి టైం స్పెండ్ చేయాలి మనం, కేటాయించాలని ఇలా తప్పగాని అప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ ఏ కాంపిటీషన్, మాకు ప్రతి షూటింగ్ ఉన్న రోజు అంటే మా జబర్దస్త్ ఉన్న రోజు మాకు ఒక ఒలింపిక్స్ లాగే ఉంటుంది, గోల్డ్ మెడల్ కొట్టాలనే రేంజ్లోనే ఉంటుంది. ఆ రోజుకి మాత్రం చాలా వేడిగా ఉంటుంది, ఒక్కొక్కడికి బీపీలు టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయండి. అదే ఓకే.